సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మనబోయిన కేశవులు సమస్త కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో పౌరుల చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఓటు హక్కు అని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అనేది పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల్లో భాగంగా ఇంకా ఎవరైనా ఓటు హక్కు నమోదు చేసుకునే వారు 18 సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులు ఈ నెల 31 వరకు అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇట్టి కార్యక్రమంలో కట్టా శ్రీనివాస్ దేవుల నాయక్ తదితరులు పాల్గొన్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ ఆదేశాల మేరకు మరి ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులందరూ ప్రజల ప్రలోభాలను గురి చేయకుండా ప్రజలందరూ స్వచ్ఛంగా ఓటర్లు వినియోగించిన విధంగా గుర్తు చేయాలని చెప్పి ఓటర్ల అవగాహన సదస్సులు చైతన్య సదస్సులు ర్యాలీలు అదేవిధంగా ఎన్నికలలో అవకతవకలు నిరోధించడం కోసం ఈ అన్ని జిల్లా కేంద్రాలలో ఓటర్ల అవగాహన సదస్సులు చైతన్య అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా ఎన్నికలు అసలు తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరుతాము. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా నచ్చకపోతే నోటాకు ఓటు వేసి ఓటర్ల శాతం పెంపొందించే విధంగా ప్రజలందరూ కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఎన్నికల కమిషనర్ అన్ని ప్రకటిబంధన ఏర్పాట్లు చేసి మీకు అధికారులను పోలీసు అధికారులు అదేవిధంగా ప్రభుత్వ అధికారులను సమన్వయపరుస్తూ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆదేశాలను కూడా విడుదల చేయడం జరిగింది ఎన్నికల కమిషనర్. అదేవిధంగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు మరి డబ్బు కానీ మద్యం కానీ అదే ఇతర వస్తువులను చూపి వాళ్ళని ప్రజలను ప్రలోభాలు చేయకుండా మంచిది. ఎందుకంటే ఓటు హక్కు అనేది ఓటు వేసి మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. అదేవిధంగా ఓటు అమ్ముకుంటే మరి మన యొక్క బిడ్డలను అమ్ముకున్నట్టే అదేమంట ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ఓటును వినియోగించుకోవాలి తప్ప ఓటును అమ్ముకోవద్దని కూడా ప్రజలను కోరుతా ఉన్నాము. మై ఓట్ ఈజ్ నాట్ పాస్ సేల్ అనే నినాదంతోనే అన్ని జిల్లా కేంద్రాలలో మరి సమావేశాలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. అవగాహన సదస్సులు చర్చా వేదికలు అదేవిధంగా ర్యాలీలు అదేవిధంగా అన్ని రకాల అంశాలు ఎలక్ట్రోన్ చీఫ్ ఆఫీసర్ యొక్క ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవడం కూడా ఇక్కడి నుంచే తెలియడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బరిలో ఉన్న అభ్యర్థులందరూ గుర్తెరిగి ఎలక్షన్ వాచ్ కమిటీగా పనిచేస్తుందని చెప్పి గుర్తెరిగి వాళ్ళు ఆ బరిలో ఉండే అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలని కూడా కోరుతా ఉన్నాం.